హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు షాస్ కిచెన్ ఈరోజు నేను యాపిల్తో హల్వా తయారు చేస్తాను చూడండి యాపిల్స్ వచ్చేసి ఫోర్ యాపిల్స్ తీసుకున్నాను దాన్ని నీట్గా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ సైజ్ యాపిల్స్ గీ తీసుకున్నాను తర్వాత వన్ కప్ షుగర్ అనమాట అంటే టూ కప్స్ వస్తుంది తురుము కాబట్టి వన్ కప్ షుగర్ తీసుకున్నాను కాజు బాదాం కిస్మిస్లని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఫుడ్ కలరు ఇలాచి ఒక రెండు తీసేసుకున్నాను ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అది హీట్ అవ్వాలన్నమాట దాంట్లో వాటర్ వాటర్ ఏమి ఉండకూడదు అందులోకి మనము టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అవ్వాలన్నమాట ఓకే ప్యాన్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనము టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసేసుకుందాము కడాయిలోకి గీ వేడెక్కాలన్నమాట గీ వేడెక్కిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్లను బాదం పప్పులను వేసేసి ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ కలర్లోకి ఇప్పుడు మనం దీన్ని ఒక కప్పులోకి తీసేసుకుందాము ఇది లాస్ట్లో నేను గార్నిషింగ్కి యూజ్ చేస్తాను ఈ పప్పులన్నీ తర్వాత ఇదే కడాయిలోకి మనం తురిమి పెట్టుకున్న అంటే గ్రేట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ని వేసేసుకుందాము బాగా గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ యాపిల్ తురుముని మొత్తము వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది అనమాట గీ అంతా బాగా అబ్జార్బ్ అయిపోవాలా మనకు యాపిల్లోకి చూసారా నీట్గా అబ్జార్బ్ అయిపోయింది యాపిల్ కూడా కుక్ అయిందనమాట ఇందులోకి వన్ కప్ షుగర్ అనమాట నా కొలత టూ కప్స్ తురుముకి వన్ కప్ షుగర్ అనమాట కొంతమందికి షుగర్ ఎక్కువ ఇష్టము కొంతమంది తక్కువ తీసుకుంటారు ఈ యాపిల్ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ షుగరే వేసేసుకోవాలి నేనైతే ఫుల్ వన్ కప్ తీసుకున్నాను వీలైతే మీరు షుగర్ని మిక్సీకి వేసుకునేసి పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసుకున్నాను తర్వాత ఫుడ్ కలరు ఇలాచి కూడా వేసేసుకున్నాను ఇది ఆప్షనల్ అనమాట మనకు కలర్ వేసుకోవడము మీకు నచ్చితే కలర్ వేసుకోండి లేకపోతే అలాగే న్యాచురల్గా కూడా పెట్టుకోవచ్చు చూసినారా మంచి కలర్ వస్తూ ఉంది హల్వా ఇది టూ మినిట్స్ వరకు పడుతుంది ఈ షుగర్ అంతా బాగా యాపిల్లోకి అబ్జార్బ్ అవ్వాలా దగ్గర పడాలన్నమాట మొత్తము గీ వదులుతూ వస్తుంది అప్పుడు మనకు హల్వా రెడీ అయినట్టు టూ మినిట్స్ వరకు మంచి ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది పుల్లపుల్లగా ఉంటుంది హల్వా యాపిల్ కాబట్టి యాపిల్లో కూడా టూ వెరైటీస్ ఉంటుంది కొన్ని యాపిల్స్ పుల్లగా ఉంటాయి కొన్ని యాపిల్స్ మంచి స్వీట్నెస్ ఉంటుంది సో ఈ యాపిల్ కొంచము పుల్లగా ఉంది అయినా హల్వా చాలా టేస్టీగా వస్తుంది హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాము డెలీషియస్ హల్వా ఇస్ రెడీ నావు ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేస్తేనే హల్వా టేస్టీగా ఉంటుంది సో నేను ఎక్కువే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ అయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి థ్యాంక్ యూ